విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం చెల్లించాల్సిన 4,210 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా విద్యను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల అభివృద్ధి కోరే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం శోచనీయమన్నారు. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 7,800 కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఉన్నాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే స్థానిక సమస్యలు ఈరోజు పెండింగ్లో ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు ఈరోజు తుదిలావస్థలో ఉన్నాయి. ఇక ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒక్కరోజు కూడా ఇక్కడ విజిటింగ్ చేయని పరిస్థితి. ఎస్ఎఫ్ఐగా ఆగస్టులో మేము ఈ జిల్లా మొత్తం యాత్ర చేసాం. యాత్రలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఈరోజు విడుదల చేయని పరిస్థితి. ఈ మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే ఇక ఉన్నటువంటి సోప్ టాప్గానే చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఏ అధికారులు కూడా పనిచేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ అధికారు ఇక్కడ ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ వరకు ఒక్కనాడు కూడా ఒక విజిటింగ్ చేయలేని పరిస్థితి. ఎస్ఎఫ్ఐగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, ఇప్పటి వరకు మేము ఎన్నో రిప్యూటేషన్స్ ఇస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఏ రోజు కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఈరోజు కలవలేని పరిస్థితి. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించడం వాళ్ళకు చేత కాదన్నట్టు. మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే చెప్తున్నాం వాళ్ళందరికీ, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయండి. మేము ఎస్ఎఫ్ఐగా మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. కానీ ఈరోజు పోలీస్ ఇబ్బందులు పెట్టి వాళ్ళని పెట్టి ఈరోజు మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారు. కానీ ఎస్ఎఫ్ఐ ఎక్కడ కూడా భయపడదు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం అని చెప్పేసి